राइट, माणिक्य राव गारु हिंदू దేవాలయాల మీద దాడులు చేయటం అనేది లేకపోతే హిందూ సాంప్రదాయ క్రీసం వస్తుందండి సాయి గారు, నా మాట నాకు అనిపిస్తుంది సాయి గారు. హిందూ దేవాలయాల మీద అవమానకరంగా ప్రవర్తించడం కానివ్వండి, హిందూ దేవుళ్ళకి సంబంధించినటువంటి ప్రతిమలను పగలగొట్టడం కానివ్వండి, మర్చిపోయి సాంప్రదాయంగా చేసేటువంటి పద్ధతిలోకి ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. వర్ష కార్యక్రమాలు గతంలో జరిగినాయి, అంతర్వేదిలో రథం తగలబెట్టడం కానివ్వండి, లేకపోతే కనకదుర్గ దేవాలయంలో అది ప్రతిమలు దొంగి వెండి ప్రతిమలు దొంగిలించటం కానివ్వండి, తర్వాత సాయిబాబా ప్రతిమ యొక్క చెయ్యి విరగొట్టడం కానివ్వండి, ఇలాంటివన్నీ అనేకమైనటువంటి జరిగినాయి. అయితే వీటి వెనక ఏదో కుట్ర ఉందని మేము ఆ రోజే చెప్పాం, కానీ సద్దు మరిగినట్టే ఉంది అనుకుంటున్నటువంటి టైంలో మళ్ళా ఈరోజు ప్రకాశం జిల్లా సంఘటన కానివ్వండి, తిరుపతిలో డ్రోన్ కెమెరాలు ఉపయోగించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాస్తవానికి ప్రభుత్వం దీని పట్ల ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తూ ఉంది, లేకపోతే ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా వేరేగా ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానం నెరవేరలేదా అని చెప్పేసేది ఒకటి డౌట్ వస్తూ ఉంది. రెండోది, వాస్తవానికి దీనిలో ఉన్నటువంటి పెద్దలు స్పందించి ఎవరైతే ఈ దాడులకి వరుస దాడులకి పాల్పడతా ఉన్నారో హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారో, ఇక్కడ గొడవలు సృష్టించాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నారో, వాళ్ళని పట్టించుకున్నటువంటి లేకపోతే పట్టుకున్నటువంటి పరిస్థితికి ఇప్పటివరకు తెర తీయలేదు. కానీ వీటి మీద ప్రతిపక్షాలు కానివ్వండి, మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి హిందూ ధార్మిక సంస్థలకి సంబంధించినటువంటి పెద్దలు కూడా దీని మీద మాట్లాడినప్పుడు కొడాలి నాని గారు స్పందించారు. ఏమని స్పందించాలని ఆయన ప్రజలందరూ కోరుకున్నారంటే, మేము వాళ్ళని త్వరగా పట్టుకుంటామని, లేకపోతే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని, మత సామరస్యాన్ని కాపాడతామని ఆయన మాట్లాడతాడేమోనని చెప్పేసి అందరూ కూడా చూశారు. కానీ ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. కొడాలి నాని ఏమన్నాడంటే, అంతర్వేదిలో జరిగినటువంటి సంఘటన ఒక చెక్క కాలిపోయింది, దానికి ఒక కోటి రూపాయలు మేము ఇచ్చేసాము, లేకపోతే ఇంకో చోట విగ్రహాలు చెయ్యిరిగితే వాళ్ళు ఏమైనా మనుషులా, వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిద్దా, వాళ్ళ బొమ్మలు తీసుకొచ్చి ఇస్తాము అనే పద్ధతిలో మాట్లాడాడు. అది అందరు కూడా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇదేంటి అని చెప్పేసి కూడా అందరూ బాధపడ్డటువంటి సంఘటన కనబడతా ఉంది. ఈ రోజుకి కూడా మీరు చూస్తూ ఉంటే ఈ సంఘటనలో వరుస పరంపర జరుగుతూ ఉంటే దీని మీద ఒక కమిటీ వేసినట్టు కానీ, దీని వెనక పలానా వాళ్ళ కుట్ర ఉందని కానీ, లేకపోతే పలానోళ్ళు చేశారని కానీ చెప్పినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేకుండా పోయింది. దీనివల్ల మరి హిందూ మనోభావాలు దెబ్బతినటమే కాదు, మిగతా మతాల మధ్య కూడా గొడవ వస్తుంది. మన మిత్రులు ఇప్పుడు పెద్దలు మిత్రులు చెప్పారు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఆ రోజు అంతర్వేది రథాన్ని సందర్శించడానికి వెళ్ళేటప్పుడు కొంతమంది రాళ్ళేశారనే పేరు మీద హిందూ మిత్రులను కూడా కొంతమంది తీసుకెళ్లటం జరిగింది. మరి అక్కడ క్రిస్టియన్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళు భావోద్వేగానికి గురైపోయి, లేకపోతే ఒక సంఘటనగా తీసుకొని గొడవలు కనుక ఏమన్నా అయితే దాని పరిస్థితి ఏ విధంగా ఉండేది? కాబట్టి ముఖ్యమంత్రి దీని మీద స్పందించాలి, దీని మీద ఒక వివరణ ఇవ్వాలి, దీని మీద జరిగినటువంటి సంఘటనకి కారణం ఎవరు, జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనేది ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పేసి కూడా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉండమని సాగి